ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని దోర్నాల సచివాలయంను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దోర్నాల 2 సచివాలయంలో 2 నెలల నుంచి వాలంటీర్లు హాజరు పట్టికలో హాజరు నమోదు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు సచివాలయాల్లో సిబ్బంది హాజరు పట్టిక వాలంటీర్ల హాజరు పట్టికలో ఆయన నిశితంగా పరిశీలించారు. వాలంటీర్లు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని ఆయన గుర్తించి విచారించాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో లోపాలు ఉండడంపై సంబంధిత సచివాలయం పంచాయతీ కార్యదర్శికి షాక్కోస్ నోటీసు ఇవ్వాలని ఆయన చెప్పారు. సచివాలయంలోని సిబ్బంది వాలంటీర్లు పనితీరు మెరుగుపరచకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సచివాలయం సిబ్బంది కూడా సగం మంది సచివాలయంలో లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో సంతకాలు చేసిన తదుపరి ఎందుకు వెళ్తున్నారని సిబ్బందిని ఆరా తీశారు. సరిగా నిర్వహించకపోవడంపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు మాస్క్ ధరించకుండా దోర్నాల మండలంలో సంచరిస్తుంటే కనీసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో సంతకాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని తెలిపే వాలంటీర్లకు వేతనాలు ఇచ్చేది లేదని కలెక్టర్ చెప్పారు. అధికారులు నిరంతరం సచివాలయాలను తనిఖీ చేయాలని ఆర్డీఓ ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. చట్టం ప్రకారం ఎంత ఎవరికి ఉందో వచ్చేది ఉందో ఖచ్చితంగా రావాలి. అది కూడా కన్సర్న్ ఆర్ఎన్ఆర్ ఆఫీసర్స్ తో రివ్యూ చేయడం, తర్వాత అన్ని కూడా టైం లోపల పూర్తి చేయాలి. ఎందుకంటే వాటర్ ఇక్కడ రావాలంటే ఆర్ఎన్ఆర్ అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కావాలి. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నాము. కొంత గవర్నమెంట్ స్థాయిలో కూడా కొన్ని పరిష్కారం చేయడానికి కొన్ని ప్రపోజల్ పంపించి ఉన్నాము. అన్నీ కూడా త్వరగతిలో పూర్తి చేసి చేయాలి. సో జిల్లా స్థాయిలో ఏదైనా చేయాలంటే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో ఉండాలి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రామ సచివాలయం కూడా రావడం జరిగింది. ఈ పంచాయతీలో గ్రామ సచివాలయం, ఆర్వీకే, అలాగే హెల్త్ క్లినిక్, ఈ మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రెండు పంచాయతీ కలిపి ఒకసారి సచివాలయం ఉంది. ఇంకొక సర్పంచ్ అందుబాటులో ఉండాలంటే ఒక బిల్డింగ్ కావాలని సర్పంచ్ గారు ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా యాజ్ పర్ పాలసీ ఎట్లా సాధ్యమవుతుందో చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈరోజు ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఫీడ్బ్యాక్ అన్ని మన జిల్లా స్థాయిలో రివ్యూ చేసుకొని పరిష్కారం చేయడానికి అన్ని విధంగా చర్య తీసుకుంటాము. సో అందరూ జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయి అధికారులు కూడా ఈ విధంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ ప్రెస్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తే, ప్రకాశం జిల్లాలో ఇంకా కరోనా కేసెస్ నమోదవుతున్నాయి. పాజిటివిటీ అంటే 100 టెస్ట్ చేసిన 5 కన్నా ఎక్కువ కేసెస్ ఉన్నటువంటి దాదాపుగా 20 టిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కేసెస్ తగ్గలేదు. మన జిల్లాలో ఇంకా కరోనా కేసెస్ బాగా నమోదవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇన్మైగ్రేషన్ వల్ల చాలామంది బయట నుంచి వస్తున్నారు. రెండోది సోషల్ గ్యాదరింగ్స్, మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి కారణాల వల్ల కూడా కేసెస్ నమోదవుతున్నాయి. కొన్ని క్వారీ మైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి లేబర్స్ ఇన్ మైగ్రేషన్, అవుట్ మైగ్రేషన్ వల్ల కూడా కేసెస్ నమోదవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు నుంచి వైలేషన్ ఎక్కడైనా ఉంటే మాస్క్ లేకుండా సోషల్ గ్యాదరింగ్, 144 సెక్షన్లో ఏ విధంగా 4 కన్నా ఎక్కువ ఉండకూడదు ఒక ప్లేస్లో, ఇలాంటి వైలేషన్ చోట ఈరోజు నుంచి ఫైన్ కూడా హెవీ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా నో మాస్క్ నో ఎంట్రీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది కూడా ఫాలో చేయకపోతే వాళ్ళపైన కూడా ఈరోజు అన్నీ కూడా ఇంపోజ్ పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మున్సిపాలిటీ అలాగే పంచాయతీ ఇవాళ బాధ్యత ఎక్కువ ఉంది. ఈరోజు నుంచి క్యాంపెయిన్ కూడా మొదలు పెడుతున్నాము. అవసరం ఉంటే ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడు ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉంది. ఫైన్ ఎంత వేయాలి అన్నీ కూడా వస్తుంది, ఖచ్చితంగా అమల్లో రావాలి. కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంత చేసినా తక్కువే మనందరికీ అర్థం కావాలి. ఎందుకంటే కరోనా తగ్గాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, లాక్డౌన్ తర్వాత కేసెస్ తగ్గాయి. ఇప్పుడు ప్రజలు కొన్ని ప్రికాషన్స్ ఏదైతే ఐసీ క్యాంపెయిన్ ద్వారా చెప్పడం జరుగుతుంది, సోషల్ డిస్టెన్సింగ్ కానీ హ్యాండ్ వాష్ కానీ ముఖ్యంగా మాస్క్, ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే మాస్క్ లేకుండా ఉంటే మన గవర్నమెంట్ ఎంత చేసినా అది సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు ప్రజల సహకారం వల్లే కరోనా ఖచ్చితంగా తగ్గుతుంది, వేరే మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే పంచాయతీ మున్సిపాలిటీ ఎంత చేసినా ఇది మన సాధించలేము. అన్లెస్ పబ్లిక్ సిటిజన్, మన ప్రకాశం జిల్లాలో ఉన్న దాదాపుగా 10 లక్షల పైన హౌస్ హోల్డ్స్లో ఉన్నటువంటి 40 లక్షల పైన జనాభా, వాళ్ళు ప్రతి ఒక్కరు ఇందులో సహకరించాలి. సో దానికోసం ఈరోజు నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలు మీటింగ్ పెట్టి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది.
అలాగే ఉపాధి హామీ పథకంలో కూలీలు ఎంతమంది పనికి వెళ్తున్నారు, అక్కడ గ్రూప్ లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మాస్క్ లేకుండా పనిచేయాలి, వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాము. మున్సిపాలిటీ పట్టణంలో ఒంగోలు కార్పొరేషన్తో పాటు మార్కాపూర్ లాంటి మున్సిపాలిటీ